బాల్ గొడి గారు, సంవత్సరాలుగా ఈ మాటలు మనం మాట్లాడుతుంది, మూడేళ్లుగా మాట్లాడుతున్నాం. ఈ రోజున వైకాపా నాయకులు మాట్లాడిన మాటలు మూడేళ్లుగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం చర్చించే అంశం ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే గురించి. ఇందులో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిందా, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయమనందా? ఏం చెప్పింది? రాజధాని మార్పునకు అసెంబ్లీ శాసనాధికారంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు స్టే ఇవ్వనుంది. దీని మీద మాట్లాడాలి. కలేజా ఉంటే, దమ్ముంటే, నిజాయితీ ఉంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద మాట్లాడాలి, రాజకీయాల మీద కాదు. నేను ఒక మాట చెప్తా లక్ష్మి గారు, ఒక ఏనుగుని నలుగురు గుడ్డోళ్ళు పట్టుకున్నారంట. ఒకడు చెవులు పట్టుకొని ఏనుగు చాటలాగా ఉంటుంది అన్నాడంట. ఒకడు తొండం పట్టుకొని ఏనుగు రోలు లాగా ఉంటుంది అన్నంట. ఇంకోడేమో తొండం పట్టుకొని బారుగా ఉందంట, కాళ్ళు పట్టుకున్నట్టేమో రోలులా ఉంటుంది అంటే, కళ్ళు పట్టుకున్నాడేమో చాలా చిన్న చిన్న జంతువు అన్నంట. ఇంకో ఇలా ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పును కూడా, స్టే ఇచ్చిన విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని పద్ధతిలో సంకర గుద్దుకుంటుంటే చెబుతుంది. ఏంటి సోషల్ మీడియా, ఎల్లో మీడియా, ఎల్లో మీడియా, ఎవరికి మీడియా లేదు? ఎవరికి మీడియా లేదు? సాక్షాత్ రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ఉంది, సొంత మీడియా, డబ్బా మీడియాలు ఉన్నాయి, బ్లేడ్ మీడియా ఉంది. ఏ ఎవరికి తెలియదు? ఈ రోజున సలహాదారులు మొత్తం కూడా సోషల్ మీడియాలు పెట్టారు ముఖ్యమంత్రిగా. మళ్ళీ దాని గురించి ఒక ప్రస్తావన తీసుకురావడం దానికోసం ఒక సమయం వృధా లేగానండి. నేను ఇందాక అదే చెప్పాను వేణు గారికి, అలాంటి అంశాలు పక్కన పెట్టి మాట్లాడండి అని. రెండు సత్యమూర్తి గారు ఉన్నట్టున్నారు. సత్యమూర్తి గారు, ఇప్పుడు ప్రజలు కన్ఫ్యూజన్ లో పెట్టేది అలాంటి టీవీ ఛానల్లే కదా లక్ష్మి గారు. ఏంటండి, ఏదైతే తీర్పు వచ్చింది, ఏదైతే తీర్పు వచ్చిందో అది ప్రజలకు తెలియజేస్తే సరే. కన్ఫ్యూజన్ లో పెట్టి మూడు రాజధానులకు వ్యతిరేకము వేణు గారు, నేను ఒక్కటి అడుగుతాను, ఒక్కటి అడుగుతా వేణు గారు. వేణు గారు, నిజంగా మీడియాలు ఒక వర్గానికి ఒక పార్టీకో పూర్తి స్థాయిలో పనిచేస్తే ప్రజా సమస్యల మీద, నిజంగా అదే మీడియాల హిస్టరీ తీయండి. నాకు ఆ మీడియాలు వెనకేసి రావడం నా ఉద్దేశం కాదు, సీరియస్లీ. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర లేదంటే ఓదార్పు యాత్ర, ఆయన మీద జరిగిన కత్తిదాడి, ఇలాంటి ఆయనకు సంబంధించిన ఏ వార్త ఆనాడు ఆ మీడియాల్లో రాలేదా? ఒకటి. రెండవది, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి అంత సపోర్ట్ గా ఒకవేళ ఛానల్ అన్ని పనిచేస్తుంటే ఆయనే ముఖ్యమంత్రి అయి ఉండాలి కదా, ముఖ్యమంత్రి గారు పెట్టిన ఆయనే ముఖ్యమంత్రి అయి ఉండాలి కదా, టీవీలు చూపించిన ఒకవేళ మీరు రావాలి. ప్రజలకు మనం ఏం చేసాము? ప్రతిపక్షంగా ఉండేటప్పుడు ఏం మనం ప్రోగ్రామ్ చేసినాము? అధికారం వచ్చినాక ప్రజలకు ఏం అనుకున్నట్లు మీడియాలో రాజకీయాలు శాసిస్తాయి అనుకుంటే, టీవీలో పేపర్లో రాసినంత మాత్రం వేణు గారు, వేణు గారు, మీడియాలో రాజకీయాలని కోర్టుల్ని కూడా శాసిస్తాయి అనుకుంటే బీజేపీ కూడా, ఇప్పుడు సత్యమూర్తి గారు కూడా ఒక నాలుగైదు ఛానల్ పెట్టుకోలేరా? ఊరికి పదే పదే ఎందుకు ఇలాంటి ప్రస్తావన తీసుకొచ్చి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం? మీడియా సపోర్ట్ తో ఎవరు ముఖ్యమంత్రులు కారండి? అలా అనుకుంటే ఒక్కొక్కళ్ళు పది ఛానల్ పెట్టుకుంటారండి, పది ఛానల్స్ పెట్టుకుంటారు ఒక్కొక్కరు. నందమూరి తారక రామారావు ఏ విధంగా బ్యాట్ చేసి చూపించి చంద్రబాబు నాయుడు గొప్ప ఎక్కడికి వెళ్తున్నారండి? సుప్రీం కోర్టు దగ్గర మొదలు పెడితే ఉంది నిజాన్ని బయట అర్థం కావడం. బాల్గొడి గారు చెప్పండి, ఒక మాట చెప్తారు, ఈ రాజకీయ బుర్రకథలో, రాజకీయ హరికథలో విని విని చెవులమ్మంటే బ్లడ్ వస్తుంది. ఆపండి రాజకీయాలని. రాజధాని అమరావతిని న్యాయస్థానాల పాలు చేసింది ఎవరు? రాజధాని అమరావతిని, రైతులు ఇచ్చిన భాగస్వామి అమరావతిని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి న్యాయవాదులకు ఇచ్చి కోర్టు మెట్లు ఎక్కించింది ఎవరు? చెప్పండి సమాధానం. ఎవరు ఎక్కించారు కోర్టు మెట్లు? ఈ రాష్ట్ర ప్రభుత్వమా, రాజధాని రైతులా? ఎవడు అడిగాడు భూముల్ని? ఎవడిస్తానన్నాడు? ఎవడు దోషుల్లో పెట్టి చాచాడు? ఎవడు పెట్టమన్నాడు? రాజధాని అది ప్రభుత్వం. మీ కళ్ళకి చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నాడు, మా కళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తుంది. ముఖ్యమంత్రులు మారిన, నేను ఇంకో మాట కూడా చెప్తున్నా లక్ష్మి గారు, నిన్న న్యాయవాదులు చెప్పారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, బీజేపీ ఉన్నా, జనసేన ఉన్నా, రాజధాని మారదు, అది చట్టం, అది శాసనం. ఒకవేళ మార్చాలనుకుంటే విభజన చట్టాన్ని ఆశ్రయించి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో సవరణ చేసుకొని మార్చుకోవాలి. చెప్పింది కదా రాష్ట్రాల రాష్ట్ర రాజధానులు కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అది విభజన చట్టం ద్వారా వచ్చిన రాష్ట్ర రాజధాని హక్కు, అది
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అన్న తప్ప శాసనాలు చేయొద్దు, చట్టాలు చేయొద్దు, ఏది చేయొద్దు అని చెప్పిందా హైకోర్టు? ఎందుకంటే తాజాగులు తాజాగులుగా చెలవల పలవలు చేస్తారు. కేవలం రాజధాని అంశంలో మీరు ఆల్రెడీ తీర్మానం చేశారు కాబట్టి, సిఆర్డీఏ చట్టం తెచ్చారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చట్టం చేసే అధికారం లేదండి. చట్టమే కాదు తీర్మానం చేసే అధికారం కూడా లేదండి. కానీ ఈ ప్రభుత్వం వినదలుచుకోవాలా, మూర్ఖంగా ముందుకు వెళ్తుంది. వీళ్ళు ఎవరి మాట వినరు కదా లక్ష్మి గారు, మనకు తెలుసు కదా ఆయన పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు. మూడు కాళ్ళు కుందేలు ఉండి అంటే మనం అందరం అంగీకరించాలి, ఎందుకంటే 151 మంది అంగీకరిస్తున్నారు కదా. సుప్రీం చెప్పేది ఫైనల్ కాబట్టి ఎలా ఉంటుందో చూడాలండి. సత్యమూర్తి గారు, ఒక రకంగా బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు, రాష్ట్రంలో ఉన్న బీజేపీ కూడా అమరావతికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ ముందుకెళ్తుంది. మరి అటు అటు కేంద్రం కూడా మొట్టికాయలు, ఇక్కడ ఉన్న బీజేపీకి కూడా ఇదేమన్నా మొట్టికాయలుగా చూడాలా? అసలు మీ పార్టీ వర్షన్ ఎలా ఉంది ఇందులో? మేడం, మేము మొదటి నుంచి కూడా ఒకటే రాజధాని ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పారు ఇందాక వేణు గారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట, అది ఎవరు మార్చారండి మాటలు? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని సపోర్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఎక్కడి నుంచి వెళ్ళదని చెప్పి హామీ ఇచ్చింది ఆయన. ఎన్ని రాజధానులు కావాలండి? హైకోర్టు కర్నూలు పోవాలని మీరు మాట్లాడలేదా? హైకోర్టు కర్నూలు పోవాలి అని మీరు మాట్లాడలేదా? అక్కడ ప్రజలకు వాగ్దానం చేయలేదా మీరు? ఎందుకన్నా నిజాలు మాట్లాడండి. భారతీయ జనతా హైకోర్టు మీరు ఆగండి, మీరు మాట్లాడారు కదా మీ సమయం వచ్చినప్పుడు. లక్ష్మి గారు నా సమయంలో ఆయన మాట్లాడద్దని చెప్పండి, ఆయన సమయం ఇచ్చినప్పుడు మాట్లాడమనండి. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే రాజధాని కర్నూలు అయినంత మాత్రాన రాజధాని కాదండి. ఏది న్యాయం? ఒకవేళ హైకోర్టు కర్నూలుకి వెళ్ళినంత మాత్రాన కర్నూలు రాజధాని కాదు. దేశంలో అనేక రాష్ట్రాల్లో హైకోర్టులు వేరే స్థలాల్లో ఉన్నాయి, వాటి ఎవరు క్యాపిటల్ అంటల్లా మనలాగా. మనం ఏంటంటే ఏదో ఒక దురుద్దేశంతో ఒక రకమైనటువంటి ఒక సాడిజంతో చేసేటువంటి పనులు తప్ప ఇవి, దీనిలో శాంక్సిటీ లేదు. ఈ రకంగా ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు, నాలుగు రాజధానులు, మూడే ఎందుకు రాజధానులు ఉండాలి? ఇప్పుడు మీరు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మన దగ్గర 30 రకాల ప్రాంతాలు ఉన్నాయి. మీరు చూడండి, పల్నాడు ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఉంటుంది, అలా ప్రతి ప్రతి జిల్లాకు ఒక ప్రాంతం కదా. ఎందుకు అన్ని అన్ని ఎందుకు క్యాపిటల్స్ కాకూడదు? అది మూడే ఎందుకు కాకూడదు? 30 ఎందుకు కాకూడదు? కాబట్టి ఇవన్నీ కూడా అర్ధరహితమైనటువంటి వాదన. ఇది దేశంలో ఒక దుస్సంప్రదాయాన్ని తెరలేపిస్తున్నారు వీళ్ళు, ఒక దుష్ట సంప్రదాయానికి. దీని మీద సుప్రీంకోర్టు రివ్యూ ఆలోచించాలి, అవసరమైతే ఆ యాంగిల్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున ప్రతి ప్రతి రాష్ట్రం కూడా ఇలాగే నేను నాలుగు రాజధానులు చేస్తా, ఐదు రాజధానులు చేస్తానని చెప్పేసి ఈ ఫ్రీబీస్ లాగా మొదలు పెడితే ప్రాంతీయ వైషమ్యాలు కొట్టుకు తావటం తప్ప ఉండేది లేదని. సో కాబట్టి వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఆయన ఇందాకేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు వేణు గారు, మీరు మేము కాదన్నామా అవునమ్మా, ఇక్కడ మీరు ఇదంతా కూడా ఒక రియల్ ఎస్టేట్ దందా కింద తయారైంది తప్ప ఇక్కడ ఎలా రియల్ ఎస్టేట్ డౌన్ చేయాలి, అక్కడ ఎలా రియల్ ఎస్టేట్ పెంచుకోవాలి, ఇదే యాంగిల్ తప్ప రాజధానులు కాదండి. ఇది రియల్ ఎస్టేట్ కాబట్టి దీన్ని మనం గమనించాలి, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఖచ్చితంగా మేము అమరావతి రాజధాని ఉండాలని చెప్పేసి ఇప్పుడు కొలాబ్స్ కూడా అయిపోయింది. చుట్టుపక్కల జరగాల్సిన అభివృద్ధి అంతా కూడా కొలాబ్స్ అయిపోయింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, తెలంగాణ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఎలా ఉందో కూడా అర్థమైపోతుంది. అంటే రాజధాని, దానితో పాటు ముడిపడి ఉన్న అభివృద్ధి, దాంతో పాటు ముడిపడి ఉన్న రియల్ ఎస్టేటు రంగాలు అనేక రకాలు ఉంటాయి కాబట్టి ఎక్కడికక్కడ అవన్నీ కొలాబ్స్ అయిపోయినాయి. వీటన్నింటిని కూడా మరి ఈ 2 నెలల్లో సుప్రీం పరిగణలోకి తీసుకొని మరి దీని మీద ఏమైనా కీలకమైన తీర్పు ఇస్తుందేమో చూద్దాం. కాకపోతే ఈలోపుగానే వైసీపీ నాయకులు ఒక 4-5 అడుగులు ముందుకేసి మరి విశాఖకి తరలిపోవడానికి ఈ 2 నెలల్లోనే లైన్ క్లియర్ చేసుకున్నా సరే ఆశ్చర్యపోయిన అవసరం లేదేమో అనిపిస్తుంది. గుడివాడ అమర్నాథ్ గారి మాటలు చూస్తే